గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండపోవని బీఆర్ఎస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ప్రకటించిన అభ్యర్థులందరికీ ఈ నెల 15న కేసీఆర్ బి ఫార్మ్స్ అందజేయనున్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, మూటలు, మాటలు, మంటలు అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. టికెట్లు ఇవ్వకముందే తన్నుకుంటున్నారని అన్నారు. జనగామలో పర్యటించిన ఆయన భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హోంమంత్రి అమిత్ షా పై మంత్రి కేటీఆర్ ట్వీట్ వార్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై పచ్చి అబద్దాలు ఆడేదెవరు, అమిత్ షానా లేక ఎన్డీఏ ప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ. సమ్మక్క సారళమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గిరిజనులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు బండి సంజయ్. ఆదిలాబాద్ లో అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని అన్నారు. బీజేపీ గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జానారెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో ఫోర్మ్యాన్ కమిటీ భేటీ అయింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాల్లో ఉంది కమిటీ. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. గాంధీభవన్ ముందు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఆసిఫాబాద్ టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇవ్వద్దంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలపై సెటిలర్స్ కన్నుపడింది. తమ వర్గాలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తామని సెటిలర్లు కోరారు. ఎన్నికల ముందు ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్తో బీఆర్ఎస్ కథ ముగిసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పనితీరు కనీసం 50% కూడా కనిపించడం లేదని అన్నారు. దేశంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సామాన్యులు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మదిర వెళ్తున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వాహనాన్ని సెర్చ్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో తెలంగాణలో భారీగా నగదు బంగారం పట్టుబడుతోంది. ఇప్పటి వరకు 25.7 కోట్ల బంగారం, అలాగే 400 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. అంగళ్లు కేసులో గురువారం వరకు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. పీటీ వారెంట్పై విచారణ గురువారానికి వాయిదా పడింది. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడి న్యాయవాది వాదించారు. పీటీ వారెంట్పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతించింది. అనుమతులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారని హైకోర్టులో బిల్లు దాఖలైంది. జైభీం భారత్ పార్టీ నేత కొండలరావు దాఖలు చేసిన పిటిషన్పై ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ అధికారిని ఎందుకు మార్చారని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. కేసు కీలక దశలో ఉన్నప్పుడు విచారణ అధికారి జయరాజును మార్చడం వెనక కుట్రదాగి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు జగన్ కు తెలియదు అనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుపై జరుగుతున్న కక్ష సాధింపులు ఎంతో కాలం సాగమని టీడీపీ నేత గండి బాబ్జీ చెప్పారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ అరాచకాలు చేస్తున్నట్టుగా తెలుస్తోందని అన్నారు. వైసీపీ అరాచకాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజమండ్రిలో రూరల్ బూత్ కమిటీల సమావేశమై బూత్ల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలించాలని నేతలకు సూచించారు.
విశాఖలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపొడి అనితను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్పందన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైసీపీ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి పితాని మండిపడ్డారు. నర్సాపురంలో టీడీపీ నేతల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. కుట్రతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఫైర్ అయ్యారు. ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మండల కేంద్రంలోని రిలే నిరాహార శిబిరం వద్ద జ్యోతుల నేతల సమక్షంలో టీడీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోరులో టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును కుందుల సత్యనారాయణ ఖండించారు. తెలంగాణలోని జనగామ నుంచి రాజమండ్రికి చంద్రబాబు అభిమానులు సైకిల్ యాత్ర చేపట్టారు. బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో టీడీపీ నేతలు ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని ప్రార్థించారు. శ్రీశైలంలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 50 ముద్రా సామాజిక కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. గుడ్ మార్నింగ్ పార్వతీపురం పేరిట మున్సిపాలిటీలో టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయేంద్ర పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మాజీ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కాగడాల కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. చంద్రబాబును విడుదల చేయాలి అంటూ ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ బాంబే కాలనీలో సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రేషన్ దుకాణం ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. పాలకులు తమ ఆకలి కేకలను వినాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు విఓఏలు శ్రీకాకుళంలో 36 గంటల దీక్ష చేపట్టారు. పట్టణంలో ర్యాలీ తీస్తుండగా కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగారు విఓఏలు. 3 సంవత్సరాల కాల పరిమితి, సర్కిల్ రద్దు చేయడంతో పాటు హెచ్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్వీస్ వైద్యులకు కాకుండా నాన్ సర్వీస్ వైద్యులకు పీజీ సీట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనివా ఉప కాలువకు నీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల వేలాది ఎకరాలు నష్టం వస్తుందంటున్నారు రైతులు. చిత్తూరు జిల్లాలో జంబువారిపల్లెలో దారుణం జరిగింది. గర్భిణులకు ఇచ్చే పౌష్టిక ఆహారం కిట్లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్లో పాము కలేవరం కనిపించింది. జగనన్న గోరుముద్ద పేరు గొప్ప ఊరు దిబ్బలా మారిపోయింది. హిందూపురంలో ఎంజీఎం మున్సిపల్ స్కూల్లో 200 కోడిగుడ్లు దుర్వాసన రావడంతో పడేశారు. హైదరాబాద్లో ఐటీ శాఖ సోదాలు కలకలమరుపుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్పై ఐటీ దాడులు జరిగాయి. టైగర్ నాగేశ్వరరావు మూవీని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. నిషేధిత పీఎఫ్ఐ సంస్థ కేసులో విస్తృత తనిఖీలు చేపట్టింది. తెలంగాణలో ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థులకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అబార్షన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 26 వారాల గర్భిణిని తొలగించేందుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. ప్రముఖ మలయాళ నటి దివ్యా ప్రభకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. ముంబై నుంచి కొచ్చికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తుండగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
పోలింగ్ తేదీ 23 నుంచి 25కు మార్చింది. 23న 50,000కు పైగా పెళ్లిళ్లు ఉన్నాయి. దీంతో పోలింగ్ తేదీని మార్చింది ఈసీ. హనుమకొండలో సినీ హీరోయిన్ రాశీకన్న సందర్శిస్తారు. నయం నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. క్రికెట్ వరల్డ్ కప్తో బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగలులో బెట్టింగ్ ముఠాలపై దాడి చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి 50,000 నగదు 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్ కెనడా విదేశాంగ మంత్రులు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ప్రముఖ హోమ్ అప్లయన్సెస్ సంస్థ టీసీఎల్ కొత్త వాషింగ్ మెషిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నోవటెల్లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. దసరా తాండియా ఉత్సవాలకు బాకీ నగరం ముస్తాబైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ను ఆవిష్కరించారు. విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందర్శించారు. హైదరాబాద్ మియాపూర్ రావు స్కూల్లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు.